హలో అండి, ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తొందరగా రెడీ అయిపోయే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 6 లేదా 7 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని, అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని, అలాగే మన టేస్ట్కు తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కలిపి మనం బాగా మెత్తగా బ్లెండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు, అలాగే నెక్స్ట్ కొంచెం పచ్చిశనగపప్పును యాడ్ చేసుకొని మనం సిమ్లో పెట్టుకొని వీటిని కొద్దిసేపు రోస్ట్ చేసుకుందాము. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి రోస్ట్ చేసుకుందాము. ఈ తాలింపు మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయని యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి చింతపండు పచ్చడిని ఈ తాలింపులో యాడ్ చేసుకొని మనం బాగా ఒక 5 మినిట్స్ వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు పచ్చడి అనేది ఇలా వస్తుంది. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. అంతే, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.